हाई हेलो वेलकम टू विलेज गुरु चैनल वीडियो लो पत्ती लेदु धर रादु अने भारी हेडलाइन तो ईनाडु न्यूज़पेपर लो 28वा तेदी 12वा नेल 2022 नाडु ई आर्टिकल वच्चिंदी अंटे दीनि अर्थम मनं एक्सपोर्ट चेसि ओक बेल वच्चेसि 53500 रूपायलु उंदी दानि लेक्कन चूसुकुंटे ओक क्विंटलु पत्ति धर वच्चेसि 9000 रूपायलु उंडाला ई व्यापारुलु सिंडिकेट गा मारी धर पेंचाले गानि वीळ्ळंदरू सिंडिकेट अय्यि धरलु तग्गिस्तुन्नारु पत्ति धर 9000 रूपायलु उंडाल्सिंदी గత ఏడాది కేంద్రం ప్రభుత్వం నిర్ణయించిన పత్తి ధర వచ్చేసి మద్దతు ధర 6025 రూపాయలు కాగా ఈ ఏడాది వచ్చేసి 6380 రూపాయలు పెరిగింది కేవలం 355 రూపాయలు మాత్రమే పెరిగింది పైగా తేమను లెక్కలోకి తీసుకోకూడదనే రైతుల సూచనలు వ్యాపారులే కాదు అధికారులు సైతం పరిగణలోకి తీసుకోవడం లేదు తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో నమోదు ఒక బేల్ వచ్చేసి 57500 రూపాయలు పరిగణనలో తీసుకుంటే క్వింటం వచ్చేసి 9000 వరకు ఇవ్వొచ్చనే అభిప్రాయం లోలోన వ్యాపార వర్గాల వ్యక్తమవుతుంది అంత సిండికేట్ కావడంతో ధరను పెంచకపోగా తగ్గించే విధానమే అమలవుతుంది డిసెంబర్ నెలలో ఆదిలాబాద్ వ్యాపార మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిందో చూడండి 1వ తేదీ 8600 రూపాయలు ఉంది డిసెంబర్ 1వ తేదీ డిసెంబర్ 2వ తేదీ 8550 రూపాయలు 3వ తేదీ వచ్చేసి 8450 రూపాయలు 5వ తేదీ 8350 రూపాయలు 6వ తేదీ 8250 రూపాయలు 7వ తేదీ 8200 రూపాయలు 12వ తేదీ 8270 రూపాయలు 20వ తేదీ 8000 రూపాయలు పోయింది మళ్ళీ 27వ తేదీ అంటే రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ 7400 రూపాయలు డిసెంబర్ 1వ తేదీ 8600 రూపాయలు ఉండింది డిసెంబర్ 27వ తేదీ వచ్చేసరికి 7400 రూపాయలు దాదాపుగా 26 రోజుల లోపులనే 1200 రూపాయలు తగ్గడం అయితే జరిగింది ఇప్పుడు గత 2 రోజుల నుంచి మార్కెట్ కొంచెం స్టడీగా ఉంది ఆదిలాబాద్ వ్యాపార మార్కెట్ యార్డులో పత్తి ధర సగటున పాలవుతుంది వ్యాపారులు మాయాజాలం రైతులను ఆందోళన గురిచేస్తుంది అధికార ప్రతిపక్షాల పార్టీ నేతలు స్పందించగా రోజు రోజుకు ధర పడిపోతుంది గత ఏడాది ధరతో పోలిస్తే క్వింటంకు సగటున 1000 రూపాయలు తగ్గింది మేలి రకం పత్తి పండిస్తున్న వ్యాపారస్తులు నిర్ణయించిన ధర చలామణి అవుతుంది తేమను పరిగణనలోకి తీసుకొని గత ఏడాది డిసెంబర్లో 27వ తేదీన క్వింటంకు పత్తి ధర 8500 రూపాయలు పలికింది ఈ ఏడాది డిసెంబర్ 27 మంగళవారం రోజు 7400 రూపాయలు పలికింది ఏకంగా 1100 రూపాయలు కోతపడడం విస్మయానికి గురిచేస్తుంది పెరిగిన ఖర్చులకు అనుగుణంగా గిట్టుబాటు ధర పెరగాల్సిన దానికి బదులుగా తక్కువ నమోదు కావడం అన్నదాతల పాలి శాపంగా మారింది పత్తి ధర మనం అనుకున్నట్టే 9000 రూపాయలు చేరవచ్చనే అంచనాలు అయితే కొద్దిగా ఉన్నాయి ఎందుకంటే ఒక బేల్ వచ్చేసి 57500 రూపాయలు ఉంది దాని లెక్కన చూసుకున్నా కూడా 9000 రూపాయలు పైనే ఉంది కదా దానితో పోలిస్తే పెరుగొచ్చేమనే అవకాశాలు అయితే ఉన్నాయి థాంక్ యూ మీకు ఇలాగే రోజువారీ ధరలు మరియు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో